జిల్లాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ దాచేపల్లిలోని అంజనాపురంలో డయేరియాతో ఇద్దరు చనిపోవడం బాధాకరమని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ప్రభుత్వం వచ్చి 5-6 నెలలు అయ్యింది, పాలనను పూర్తిగా గాలికి వదిలేసింది, ప్రభుత్వం వైన్స్ మైన్స్ ఇసుక మీద దృష్టి పెట్టి ఎలా దాచుకోవాలని ఆలోచిస్తుంది. 5 రోజుల నుంచి అంజనాపురంలో వాంతులు విరోచనాలతో అక్కడి ప్రజలు ఆసుపత్రికి వెళ్తుంటే ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు. డయేరియాతో ఇద్దరు చనిపోయిన తర్వాత ప్రభుత్వం కళ్ళు తెరిచింది. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 5-6 నెలలైంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి, కానీ వరదలు వచ్చినా లేదు కొన్ని ప్రాంతాల్లో కరువు వచ్చినా కనీసం రోజుకి ఏదైతే నిత్య అవసరాలు ఉంటాయో మనిషికి తాగునీరు అందించడం కూడా విఫలమవుతుంది ఈ ప్రభుత్వం. మంచినీళ్లు తాగునీరు అందించలేని ఇటువంటి ప్రభుత్వం ఉంటే అంత లేకపోతే అంత ఆలోచించండి. మరి దాదాపు ఈ రోజున మీరు చూస్తే 75-77 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి, తాగునీరు ఏదైతే మున్సిపాలిటీ పట్టణాల్లో పట్టణ మున్సిపాలిటీ ఇస్తున్న తాగునీరు తాగి మనుషులు చనిపోతున్నారంటే ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. ఇది మొదటిసారి జరగట్లా ఈ 5-6 నెలల్లో. పిడుగురాళ్ల పట్టణానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన 75-77 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి పిడుగురాళ్ళకి శుద్ధి చేసిన కృష్ణా నీళ్ళు ఇచ్చాం. ఏ రోజు ఒక్క ఘటన జరగలేదు. కానీ తెలుగుదేశం వచ్చిన 2 నెలల్లోనే ఏదైతే లెనిన్ నగర్ ఆ కాలనీస్ ఉన్నాయో అక్కడంతా కూడా ఇలాగే డయేరియా వచ్చి కలుషితమై నీరు కృష్ణా నీళ్ళు ఆపేయటంతో సుమారు 5 గురు చనిపోయారు. 50 మంది హాస్పిటల్ పాలై కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ పాపం వచ్చి ఈరోజు బతుకుతున్నారు. సరే కొత్తగా వచ్చారు, 2 నెలలైంది 3 నెలలైంది, తేలుకుంటారులే, తప్పులు సరి చేసుకుంటారులే, సమయం ఇద్దాం అనుకున్నాం. ఈరోజు మళ్ళీ మీరు చూస్తే అక్కడ విజయనగరం జిల్లా కావచ్చు, ఇక్కడ దాచేపల్లి పట్టణంలో అంజనాపురం నిన్న 2 చనిపోయారు, దాదాపు 10-15 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఈరోజు నీళ్లు తాగాలంటే భయపడే పరిస్థితి, ఎవరికీ పట్టట్ల. అక్కడ శాసనసభ్యులు ఎర్రపాత్రేని శ్రీనివాసరావు గారు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరికి వాళ్ళు మాకేం సంబంధం, నీళ్ళు ఇచ్చాం తాగారు చనిపోయారు మేమేం చేస్తాం, ఇదా ఇచ్చే జవాబు, ఇదా మున్సిపాలిటీలో ఉండే ప్రవర్తన. గత 5 ఏళ్ళు ఇలాగే జరిగిందా? ఎక్కడా ఒక ఘటన జరగలేదే పల్నాడులో. దాదాపు పట్టణాలకి శుద్ధి చేసిన నీళ్లు ఇవ్వాలని దాచేపల్లి గురజాలకు కూడా అమృత్ పథకం కింద దాదాపు 25-30 కోట్లతో మంచినీటి పథకాలు శాంక్షన్ చేయించాం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి. త్వరలో అవి కూడా పనులు మొదలవుతాయి, పూర్తవుతాయి. కానీ ఈ లోపల ఉన్న పైప్ లైన్ల ద్వారా కృష్ణా నీళ్లు తీసుకొచ్చి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు వేసిన పథకం ఇంకా ఉంది, కొనసాగుతుంది, దాని ద్వారా నీళ్లు ఇవ్వచ్చు. ఇవ్వకపోగా ఈ రోజున 2 కుటుంబాలు రోడ్డున పడ్డారంటే దానికి బాధ్యత ఈ ప్రభుత్వం వహించాలి. ఎన్నిసార్లు చేస్తారు ఇటువంటి ఘటనలు? పిడుగురాళ్ళ జరిగింది, పోనీ మిగతా చోట అంతా ఆఫీసర్స్ని పంపించి ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, పైప్ లైన్లు క్లీన్ చేయటం, అవసరమైతే కొత్త బోర్లు వేసుకోవటం ఎంత విచిత్రం అంటే, గతంలో మొన్న ఎండాకాలంలో వాటర్ ప్రాబ్లం వస్తే ఎలక్షన్ల ముందు బోర్ వేసి ఇదే అంజనాపురంలో నీళ్ళు ఇచ్చాం. ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్సిపి వేసిన బోర్ నుంచి నీళ్ళు ఎలా ఇస్తామని కలుషితమైన బోర్ నుంచి నీళ్ళు ఇవ్వడంతో ఈరోజు ఈ ఘటన జరిగింది. ఆలోచించింది, అదేమన్నా వైఎస్ఆర్సిపి బోరా, ఇదేమన్నా తెలుగుదేశం బోరా, ఇంకోటి ఏమన్నా కమ్యూనిస్ట్ బోరా, కాంగ్రెస్ బోరా, కాదే, ప్రభుత్వ స్థలంలో వేసిన బోరు, ప్రభుత్వ డబ్బులతో వేసిన బోరు, ప్రజలది, వాళ్ళ పన్నుల ద్వారా వేసిన బోరు, ఎక్కడేస్తే ఏముంది? ఆ బోర్ నుంచి నీళ్ళు ఇచ్చుంటే ఈరోజు 2 చనిపోయేవాళ్ళు కాదు, ఈరోజున ఈ ఘటన జరిగేది కాదు. కేవలం అక్కస్తో మంచినీళ్ళు ఇచ్చారు ఆ రోజున ప్రభుత్వం, ఆ బోర్ నుంచి ఎలా ఇస్తామని మార్చడంతో కలుషితమైన నీళ్ళని ఇవ్వటం, ఆ పక్కనే బెల్ట్ షాపులు పెట్టడం, మొత్తం చెత్త చెత్త అవ్వటంతో ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా మేము చెప్తున్నాం తెలుగుదేశం వాళ్ళకి, కళ్ళు తెరవండి, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. వైన్ షాపులు, బ్రాందీ షాపులు, మైన్లు,
ఎవరికి ఎంత వాటాలు కాదు ప్రజలు అవకాశం ఇచ్చారు సరే మీకు ఇచ్చారు ఒక అవకాశం చేయండి మంచి చేయండి మేము కాదనట్లేదు కదా మేము తీసుకొచ్చిన పథకాలు ఈ రోజున దాదాపు 200 300 కోట్ల మా తాగునీటి పథకాలు ఈ రోజు గురజాల నియోజకవర్గంలో శాంక్షన్ అయి ఉన్నాయి పూర్తి చేయండి మెడికల్ కాలేజ్ పూర్తి చేయండి ప్రజలకు అందుబాటులో తీసుకురండి హాస్పిటల్ కి ఈ రోజు ఏదైనా జబ్బు చేస్తే దాచేపల్లిలో కనీసం హాస్పిటల్ కి తీసుకెళ్ళలేని పరిస్థితి నర్సరావుపేట గుంటూరు తీసుకెళ్ళాలి ఎవరు చేస్తే ఏముంది ఓకే మొదలు పెట్టాము ఫండ్స్ తీసుకొచ్చాము పనులు జరుగుతున్నాయి మీరు పూర్తి చేయండి ఎవరు కాదన్నారు తాగునీరు ఇయ్యండి హాస్పిటల్స్ పూర్తి చేయండి కాలేజ్ అందుబాటులోకి తీసుకురండి మేము కాదనట్లేదు కదా ప్రజలు మంచి కోరుకున్నారు ఎవరు అడ్డుపడట్లేదు అలా కాకుండా ఎంతసేపు వైన్లా మైన్లా ప్యాకాట క్లబ్లా వాటి మీదే శ్రద్ధ పెడుతూ ప్రజల ఆరోగ్యాన్ని భారంగా పక్కన పడేసి నిత్య అవసరాలు కూడా అందుబాటులోకి తీసుకురాని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా